ఇజ్రాయెల్పై హెజ్బొల్లా దండెత్తింది, భీకర యుద్ధానికి తెరతీసింది, డజన్ల కొద్ది రాకెట్లను సంధించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఎంతమంది మరణించి ఉంటారు అనేది ఇంకా అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం అట్టుడికిపోతుంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతుంది. లెబనాన్పై భారీగా రాకెట్లను సంధించింది. లెబనాన్ భూభాగంపై గల కేఫోర్ ఖీలా డెన్ సిరియన్ ప్రాంతాలపైన రాకెట్లను ప్రతిదాడికి దించింది. ఇజ్రాయెల్తో సరిహద్దులను పంచుకునే ప్రాంతాలు ఈ రెండు కూడా. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒకరు మరణించారు, 7 మంది గాయపడ్డారు. హెజ్బుల్లా లెబనాన్కు చెందిన షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్. అక్కడ రాజకీయ పార్టీగాను గుర్తింపు ఉంది. తూర్పు మధ్య దేశాల్లో ఇస్లాంను మరింత బలంగా విస్తరించాలి అనేది వీరి లక్ష్యం. ఇక ఇరాన్ హెజ్బుల్లాకు ముందు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తుంది. అయితే తాజాగా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి ఇరాన్ సైనిక ఆయుధ సామాగ్రిని సమకూర్చిందని చెబుతున్నారు. తేలికపాటి రాకెట్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అత్యాధునిక డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఇదివరకే హెజ్బుల్లాకు అందించినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయిల్ హానియా ఇటీవల టెహరాన్ లో హత్యకు గురయ్యాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా ప్రతిదాడికి దిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మధ్య తూర్పు దేశాల గగనతలాన్ని మూసివేశారు. ఇతర దేశాలకు చెందిన పౌర సైనిక విమానాలు ఈ మార్గంలో ప్రయాణించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భారత్ సైతం ఇజ్రాయెల్లో నివసించే తన దేశ ప్రజల కోసం అడ్వెంచర్ అని ఇదివరకే జారీ చేసింది.